నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల షెడ్లను కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంపై టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. 500 కోట్లతో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు కూరగాయల మార్కెట్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి డబ్బాలు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మ్యాకల శిరీష రాజేష్, వైస్ చైర్పర్సన్ జడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి, ఎంపీపీ మధుకర్రావు, వైస్ ఎంపీపీ పిఎస్సిఎస్ చైర్మన్ భీమరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వారు లక్ష్యం పెట్టుకొని గత 3 సంవత్సరాల నుండి పట్నం నరేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జి ఉంటూ మరి ఎమ్మెల్యేగా ఉంటూ దాదాపుగా ఈ తాలూకాకు 500 కోట్ల ఇప్పటికే అభివృద్ధి చేసినాడు. గతంలో పోయిన 2 సంవత్సరాల నుండి ఈరోజు కోజి టు ముసిరిపా రోడ్డు, కోజి టు గున్మల్ మద్దూరు రోడ్డు, వివిధ రోడ్లు, వివిధ కార్యక్రమాలు. మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్ లో 15 కేటీఆర్ సార్ గారు దత్తత తీసుకోవడం జరిగింది మన కాన్స్టిట్యూన్స్ ని. మరి ఈ ఒక అభివృద్ధి పథకాలు దినం దినానికి అభివృద్ధి చెందుతూ ఈ పథకాలను తీసుకురావడంతో మన ఎమ్మెల్యే గారు మన యొక్క కోస్గి పట్టణ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్నారు. మరి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు ఈరోజు మరి అభివృద్ధిని అడ్డుకోవడంలో అడ్డుకుంటున్నారు. మరి మన యొక్క అభివృద్ధి కోస్గి అభివృద్ధి పనులను జీర్ణించుకోలేక మరి ఈరోజు నాగులపై దగ్గర నడుస్తున్నటువంటి డ్రైనేజీని కానివ్వండి, మరి ఈరోజు ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్లో జరుగుతున్నటువంటి పనులను కూడా అడ్డుకోవడం జరుగుతూ ఉంది. మరి ఎంతవరకు ఇది సమన్వయం, మరి రోజు రోజు మరి రోజు రోజుకు మన యొక్క అభివృద్ధి పనులను స్టార్ట్ చేయడంతో వాళ్ళు మరి ఒకటి ఒకటి జీర్ణించుకోలేక ఇంతటి దానికి పాల్పడుతున్నారు. మరి నిజమైన నాయకులు ఉంటే మరి ఇప్పుడు కోస్గి అభివృద్ధిలో పాల్గొనాలి. మరి మనం అందరం కూడా కాంగ్రెస్ నాయకులు అది కూడా టీఆర్ఎస్ నాయకులు కూడా అందరం ఒక కుటుంబం లాగా కలిసి మరి ఈరోజు కోస్గి పట్టణానికి అభివృద్ధికి పాలు పంచుకోవాలని మేము కోరుతున్నాము. మరి అదేవిధంగా ఈ యొక్క అభివృద్ధి పనులను దినం దినానికి ఈ యొక్క మన కోస్గి అండర్ డ్రైనేజ్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఏది కూడా అనాగరికతగా మారింది. ఈరోజు మన కోస్గి మున్సిపాలిటీ పట్టణాన్ని మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి వారు మనకు ఈ అభివృద్ధికి ఎంతో సహకరించి మరి వారి పూర్తి సహకారాన్ని అందింపజేస్తున్నారు. ఈ పనులన్నింటినీ కూడా అడ్డుకొని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక మరి ఈ యొక్క దీన్ని చేయడం జరుగుతూ అడ్డుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క పనులని కూడా అన్నింటినీ కూడా అడ్డుకోవడం జరుగుతూ ఉంది. నిజమైన నాయకులు ఉంటే మరి ఈరోజు ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ పథకానికి సహకరించి మరి కోస్గి మున్సిపాలిటీ పట్టణ అభివృద్ధికి పాల్గొనాలని కోరుతున్నాను. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే మరి కోస్గి మున్సిపాలిటీ పట్టణ అభివృద్ధికి మరి అందరు కూడా పాల్గొని మరి ఇది ఎంతవరకు సమన్వయము మరి కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలి అందరికీ.